हाई फ्रेंड्स वेलकम टू नेचुरल गार्ड चैनल फ्रेंड्स रोज़ु वीडियो मैं कोटपल्ली टू नरसापुरम रैलवे लाइन भाग में मैं बोडसाकुरु नीचे पासर्लपूडी वरकू वैसे रैलवे ब्रिज या अपडेट्स वीडियो चूपिंचबोतुन्नाम फ्रेंड्स दयचेसि एवरू वीडियो स्किप चेयकुंडा चिवरि वरकू चूडंडी चूडंडी फ्रेंड्स मैं इप्पुडु पासर्लपूडी वैपु उन्नाम फ्रेंड्स पासर्लपूडी वैपु रोड ब्रिज किंद मन वैनतेई गोदावरी नदी ఒడ్డున ఉన్నాం। గోదావరి నది ఒడ్డు నుంచి చూస్తుంటే బ్రిడ్జ్ వర్క్స్ మనకి కనిపిస్తున్నాయి। ఏ విధంగా చేస్తున్నారో మీరు క్లియర్‌గా చూడొచ్చు। ఇక్కడ పిల్లర్ వేయడానికి ఫౌండేషన్ రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారు। మిగిలిన పిల్లర్స్ కి అయితే వర్క్ చేస్తున్నారు। కొంచెం వర్క్ అనేది స్లోగా జరుగుతుంది ఫ్రెండ్స్। మనకి కోటపల్లి టు ముక్తేశ్వరం రైల్వే బ్రిడ్జ్ అలాగే వశిష్ట గోదావరి నది మీద నిర్మించేటువంటి దిండి చెంచనాడ రైల్వే బ్రిడ్జ్తో పోల్చుకుంటే ఈ రైల్వే బ్రిడ్జ్ వర్క్ అనేది కొంచెం స్లోగా జరుగుతుందని చెప్పవచ్చు। ఇంకా మనకి గోదావరి నదిలో కొన్ని పిల్లర్స్ ఫౌండేషన్ వర్క్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు। ఇక్కడ ఒక పిల్లర్ యొక్క ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు। మనకి ఇంకా గోదావరి నదిలో ఒక 4 పిల్లర్స్ వేయవలసి ఉంది। మొత్తం ఈ బ్రిడ్జ్ యొక్క టోటల్ పిల్లర్స్ మనకి 22 పిల్లర్స్ ఫ్రెండ్స్। అందులో మనకి తప్పుగా మనకి ఒక 10 పిల్లర్ల వరకు మనకి గోదావరి నదిలోనే నిర్మించాల్సి ఉంది ఫ్రెండ్స్। కొన్ని పిల్లర్లు అయితే ఆల్రెడీ నిర్మించారు, అది వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్। మిగతా పిల్లర్స్ ఇంకా నిర్మించాల్సి ఉంది। ప్రజెంట్ ఇప్పుడు మనకు వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్। మీరు చూస్తున్న బ్రిడ్జ్ రోడ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్। మనం ఇప్పుడు రోడ్ బ్రిడ్జ్ పైన ఉన్నాం, బోడసాకుర్రు రోడ్ బ్రిడ్జ్ పైన। రోడ్ బ్రిడ్జ్ పై నుంచి మీరు పిల్లర్స్ వ్యూ అనేది చూడొచ్చు। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వర్క్ జరుగుతుంది। పిల్లర్ ఫౌండేషన్ సంబంధించిన వర్క్ మీరు ఇక్కడ క్లియర్గా ఎలా జరుగుతుందో చూడవచ్చు। అలాగే మీరు ఈ కోటపల్లి టు నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్ట్ యొక్క వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। అలాగే నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ని చూడాలనుకుంటే ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు వీడియోని చూడవచ్చు। అలాగే మన కోటపల్లి టు ముక్తేశ్వరం రైల్వే బ్రిడ్జ్ వీడియోస్ అండ్ దిండి చెంచనాడ రైల్వే బ్రిడ్జ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి। చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లర్ వర్క్ అనేది జరుగుతుంది। ఈ పిల్లర్ మధ్యలో నుంచి మనకు మట్టిని తీస్తున్నారు। నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఈ పిల్లర్స్ని వెల్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మిస్తున్నారు। అది ఏ విధంగా అంటే మీకు ముందు పిల్లర్ని నిర్మిస్తారు, నిర్మించిన తర్వాత పిల్లర్ మధ్యలో నుంచి 2 హోల్స్ ఉంటాయన్నమాట। 2 హోల్స్ మధ్యలో నుంచి మనకి మట్టిని తీస్తూ ఉంటారు। ఆ మట్టిని తీయడం వల్ల కింద గ్రౌండ్లో పిల్లర్కి ఉన్న అడుగు భాగంలో ఉన్న మట్టి అంతా తీసేస్తూ ఉంటారు। ఆ తీయడం వల్ల పిల్లర్ వెయిట్కి అది కిందకి దిగుతూ ఉంటుందన్నమాట పిల్లరు। ఆ విధంగా పిల్లర్ని 60 మీటర్ల వరకు మనకి భూమిలోకి దింపుతూ ఉంటారు। 60 మీటర్లు దింపిన తర్వాత మనకి అప్పర్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట। మామూలుగా మనం చూసుకున్నట్లయితే ముందు పునాది వేసి పునాదిలోంచి పైకి లేపుతారు। కాకపోతే ఈ వెల్ ఫౌండేషన్ పద్ధతిలో అయితే ముందు పైన పిల్లర్ని నిర్మించి అప్పుడు భూమిలోకి దింపుతూ ఉంటారన్నమాట। ఇక్కడ మీరు పిల్లర్స్ వ్యూ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు మనం బ్రిడ్జ్ వర్క్స్ జరిగే ప్రదేశంలో ఉన్నాం। ఇక్కడ బ్రిడ్జ్కి వర్క్కి ఉపయోగించే మెటీరియల్ అంతా మీరు చూడొచ్చు। అలాగే మనకు ఈ బ్రిడ్జ్ 1.6 కిలోమీటర్స్ పొడవుతో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్, 22 పిల్లర్స్తో। చూడండి, బ్రిడ్జ్ పై నుంచి చూస్తే మీకు పిల్లర్స్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది। ఇప్పటివరకు నిర్మించిన పిల్లర్స్ అన్నీ కూడా మనకి సగానికి పైనే మనకి అండర్ గ్రౌండ్లోకి దింపేశారు ఫ్రెండ్స్। అంటే 40 మీటర్స్ వరకు భూమిలోకి వెళ్ళిపోయినాయి, మిగతా 20 మీటర్స్ భూమిలోకి దింపాల్సి ఉంది ఇంకా। అంటే బ్రిడ్జ్ ఈ పిల్లర్స్ని నిర్మిస్తూ దింపుతూ ఉంటారు। మనం ఇప్పుడు బోడసాకుర్రు వైపు ఉన్నాం ఫ్రెండ్స్, బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరిగే ప్రదేశంలో ఉన్నాం। ఇక్కడ మీరు చూస్తున్న పిల్లర్ ఫస్ట్ పిల్లర్ అన్నమాట, బోడసాకుర్రు వైపు నుంచి ఫస్ట్ పిల్లర్ అన్నమాట ఇది। చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ అంతా ఉంది। ఇక్కడ మీరు చూస్తున్న పిల్లర్ ఇది సెకండ్ పిల్లరు। ఈ పిల్లర్స్ అన్నీ కూడా మనకి 40 మీటర్స్ కన్నా ఎక్కువగానే భూమిలోకి దిగాయి। ఈ ఫస్ట్ పిల్లర్ అయితే మీకు 33 మీటర్స్ వరకు భూమిలోకి దింపారు। ఇక్కడ మీరు చూడొచ్చు, పిల్లర్ వ్యూ అనేది క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్। అలాగే ఈ పిల్లర్ అనేది 33 మీటర్స్ వరకు దింపారని చెప్పాను కదా, మీరు ఇక్కడ చూడండి ఇంకో 33 మీటర్స్ వరకు కూడా దిగిందన్నమాట। ఇక్కడ మీటర్ స్కేల్ కూడా కనిపిస్తుంది పిల్లర్ పైన। ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి। అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్। అలాగే మీరు ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేయండి। దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్। థాంక్యూ ఫ్రెండ్స్, హావ్ ఏ నైస్ డే।